ఓకే రైట్ సురేష్ గారు. నెక్స్ట్ టార్గెట్ నారాయణ, నెల్లూరులో సోదాల కలకలం. అంటే నెల్లూరు ప్రజానీకానికి ఇప్పుడు అర్థమవుతుంది. విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర వెళితే ఉత్తరాంధ్రలో ఏం జరిగింది, అట్లాగే ఆయనకి సోషల్ మీడియా బాధ్యతలు లేక ఇతర బాధ్యతలు అప్పచెబితే ఏం జరిగింది, ఆయన ఢిల్లీ వెళితే ఢిల్లీలో ఏం చేశారు అనేది ఇప్పుడు నెల్లూరు ప్రజానీకానికి అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది ఏంటి? నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి ఇప్పుడు వైసీపీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి గారిని పంపించారు. ఇప్పుడు 24 గంటలు అవుతుంది. 24 గంటలకు అవడవక ముందే నెల్లూరులో నారాయణ విద్యా సంస్థల నారాయణ పైన, నారాయణ కుటుంబ సభ్యులపైన, నారాయణ ఉద్యోగులపైన పోలీసులు దాడులు చేశారు. పోలీసులు ఇళ్ల మీద పడి దాడులు చేశారు. జనరల్గా పోలీసులకి ఆ హక్కు ఎంతవరకు ఉంది, ఏ అంశాల్లో ఉండిద్ది, ఇది ఒక సబ్జెక్ట్. దాడులు చేశారు. అదేవిధంగా అనేక మంది వ్యాపారస్తులపైన దాడులు చేశారు. ఈ ఆ దాడులు చేసినటువంటి అంశం ఎవరిది, సరే ఎందుకు చేశారు అంటే, నెల్లూరు నారాయణ కాలేజీలకు సంబంధించి నారాయణ గారి అల్లుడు పుత్తిను వాహనాలు కొన్నారట, బస్సులు. ఆ బస్సులు కొనేటువంటి దాంట్లో ట్యాక్స్ ఎగ్గొట్టారట. దానికి రవాణా శాఖ అధికారులు కంప్లైంట్ ఇచ్చారంట. కంప్లైంట్ ఇస్తే రవాణా శాఖ అధికారులు కంప్లైంట్ బేస్ చేసుకొని నెల్లూరు పోలీసులు మొత్తం నారాయణకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి రైడ్స్ చేసి అక్కడ 1 కోటి 80 లక్షల రూపాయలు పట్టుకున్నామన్నారు. ఆ 1 కోటి 80 లక్షల రూపాయలు పట్టుకుంది ఎవరి దగ్గర అంటే, సింహాపురి స్టీల్స్ అని, సింహాపురి ఐరన్ షాప్స్ అని ఒక ఎవరో ఆర్యవైశ్యులు, వాళ్ళ దగ్గర ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ అని చెప్పి ఆడపెట్టారు. అసలు ఆశ్చర్యం ఏంటంటే, నీకు డాక్యుమెంట్స్ ఏమన్నా కావాలి అంటే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమంటే ప్రొడ్యూస్ చేస్తారు, లేదు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకపోతే అప్పుడు మీరు ఆ కార్యాలయం మీద ఏదైతే ఉందో ఆ కార్యాలయం మీద పెట్టవచ్చు, లేదా 41 నోటీస్ ఇచ్చి పిలవచ్చు. కానీ ఇళ్ల మీద పడి దాడులు చేసి ఇళ్ల మీద పడి ఇళ్లల్లో వాళ్ళ అది లూటీ దౌర్జన్యంగా అవన్నీ తనిఖీలు చేసే ప్రయత్నం జరుగుతుందంటే అసలు ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది? నెల్లూరు ప్రజలు గమనించాల్సిన అంశం ఏంటంటే, బాబు నాయన మీ నెల్లూరు నుంచి వచ్చినటువంటి విజయసాయిరెడ్డి గారి పుణ్యాన ఉత్తరాంధ్ర మొత్తం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. నిన్నటి వరకు రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిస్థితులు, అనేక మంది ప్రజానీకం ఇలాంటివి ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు ఆయన నెల్లూరు వచ్చి 24 గంటలు గడవకముందే నెల్లూరులో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో గమనించుకుంటే, ఆయన ఢిల్లీలో ఏం చేశాడు, రాష్ట్రంలో ఏం చేశాడు, ఉత్తరాంధ్రలో ఏం చేశాడో వాళ్ళకి అర్థమైంది. పోలీసు వ్యవస్థ ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని ఇంతటి దౌర్జన్యం చేసేటువంటి హక్కు, ఇంతటి ఈ రకమైనటువంటి పరిస్థితులు చేసేటువంటి హక్కు పోలీసులకి లేదు. ఇదే గనక కొనసాగితే భవిష్యత్తులో ఎక్కడ ఏ వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇదే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ విద్యా సంస్థలు కానీ, ఏ ప్రతిపక్ష పార్టీ కానీ, ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ, వాళ్ళ ఇళ్ళు కానీ, వాళ్ళ ఆస్తులు కానీ, వాళ్ళ డబ్బులు కానీ ఉండే పరిస్థితి ఉండిద్దా లేదా అనేది ఈరోజు జరిగినటువంటి సన్నివేశం చూస్తే అర్థమవుతుంది. భవిష్యత్తులో అదే వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం జనసేన వస్తే మరి వారు కూడా ఇలాంటి పరిస్థితులే కనుక కొనసాగిస్తే, మరి ఇప్పుడు ఎవరైతే దాడులు చేశారో చేయించారో లేదా ఎవరైతే వీటన్నిటి వెనుకున్నారో మరి వారి పరిస్థితి ఏంటి? ఈ దాడి జరిగింది ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల కోసం డబ్బులు ఎవరైనా తెచ్చిపెట్టారా? నారాయణ అంటే ఆయన వేల కోట్లకు అధిపతి, విద్యా సంస్థలు వ్యవహారం ఉన్నాయి కాబట్టి, ఆయన తెలుగుదేశం పార్టీకి ఫండ్ చేస్తాడు కాబట్టి ఉన్నది మాట్లాడుకుందాం, లేని ఎందుకు మాట్లాడుకోవటం, ఆయన ఆర్థికంగా సహకరిస్తాడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఇళ్లల్లో
రేపు ఎన్నికల నిమిత్తం విపరీతంగా డబ్బులు తెచ్చిపెట్టాడేమోనని చెప్పని ఆ డబ్బులను పట్టుకోవటం కోసం ఇది ఒక వంకబెట్టి దాడులు చేశారనేది ప్రజలు ఆ మాత్రం కనుక్కోలేరా? నెల్లూరు ప్రజానీకానికి ఆ మాత్రం ఇది లేదా? ఇలాంటివి చేస్తే ఆయనకు ఒక 25,000తోటి వచ్చే మెజారిటీ ఏదన్నా ఉంటే అది 50,000 దాటి మెజారిటీ వచ్చింది. ప్రజలు హర్షించరు. విజయసాయిరెడ్డి గారు వచ్చిన 24 గంటల్లోనే ఏం జరిగింది నెల్లూరుకి అనేది ప్రజలు ఆలోచించుకుంటారు. ఒకసారి బైట్స్ ఉన్నట్టుంది, ఆ బైట్స్ ప్లే చేయండి. ఎస్పీ గారు కూడా చక్కగా మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు. అబ్బా ఏమి అండి ఐపీఎస్. నిన్న లేట్ అవర్స్లో మనకి ఒక కంప్లైంట్ వచ్చింది డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి. వాళ్ళకు వచ్చిన రిపోర్ట్, ఆయనకు వచ్చిన రిపోర్ట్, ట్యాక్స్ ఎవేషన్ కమిషన్ వాళ్ళు ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మనకు ఒక రిపోర్ట్, పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది 6th టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ పేరు పైన, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ పేరు పైన ఒక రిపోర్ట్ వచ్చింది. దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ రిపోర్ట్లో నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఒక సొసైటీ ఫామ్ అయ్యి దానికి అనుబంధంగా ఇన్స్పైరా మేనేజ్మెంట్ సర్వీసెస్ అని ఒక మేనేజ్మెంట్ సర్వీస్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇన్స్పైరా ఏం చేస్తుందంటే నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి మేనేజీరియల్ సర్వీసెస్ అంటే వాళ్ళకి అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ అన్నీ ఇన్స్పైరా చేస్తుంది. దానికి సంబంధించి పేమెంట్ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఇన్స్పైరాకి ఇస్తారు. ఇది నార్మల్గా 2013 సంవత్సరం నుంచి ఇన్స్పైరా అనే కంపెనీ ఫోర్స్లో ఉంది. దానికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి డైరెక్టర్గా ప్రెసిడెంట్గా పునీత్ కోతప్ప అనే ఆయన ఇన్స్పైరా ప్రెసిడెంట్గా ఉన్నారు. అట్లనే నారాయణ కూడా ఆయనే ప్రెసిడెంట్గా, నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ఆయనే ప్రెసిడెంట్. శ్రీనివాసులు గారి ఇంటి మీద దాడి చేశారు. బంగారు వ్యాపారి శ్రీనివాసులు గారు ఒక మాట చెప్పారు, అయ్యా నా ఇంట్లో 1,00,000 రూపాయలు మీరు ఉందంటున్నారు, ఉంది, ఎల్లుండి నాకు రిజిస్ట్రేషన్ ఉంది, పత్రాలు చూపిస్తున్నాను, ఈ 1,00,000 రూపాయలు యాడ్ నుంచి వచ్చిందో కూడా చూపిస్తున్నాను, నాది డబ్బుని స్వహస్తాలతో రాసిచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన పరిస్థితి. గురుబ్రహ్మం గారు ఎంత పారిశ్రామికత్వం మీకు తెలుసు, వారి ఏదైతే పెయింట్ అంగడిలో రోజువారి కౌంటరే నాకు తెలిసి 1,50,000 దాకా ఉంటుంది. వారి ఇంట్లో 25,000 దొరికింది, ఎందుకంటే నిన్న ఆదివారం మొన్న శనివారం 25,000 దొరికితే వారు స్పష్టంగా చెప్తున్నారు. మాట్లాడుకోవాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా 90% మంది పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తుంది. అతి కొద్ది మంది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే శాశ్వతం అనుకునే రీతిలో, రోజులు ఎల్లకాలం అధికారంలో ఉంటాం అనుకునే రీతిలో ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా 2 పోలీసు అధికారులు నెల్లూరు జిల్లాలో మీడియా మిత్రులు మొత్తం చెప్తూ ఉన్నా రికార్డ్ చేసి పెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి, 2 పోలీసు అధికారులు అధికార పార్టీ ఏజెంట్గా మారి వారు వేసుకున్నది కాకి యూనిఫార్మా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువానా అన్న తేడా లేని రీతిలో 2 పోలీసు అధికారులు నెల్లూరు జిల్లాలో ఇష్టారీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు.